गौरवनीयुलैना पेर पेरना नमस्कार इंतटि बृहत्तर कार्यक्रमान्नि इक्कड एर्पाटु चेसिन 1-2-3 स्वच्छ पॉलिटिक्स अफिशियल फेसबुक पेजी ఒక ఆలోచన ఈ రోజు ఊపురు పోసుకొని ఈ రోజు ఎంత మంది మానవతావాదులు అభ్యుదయవాదులు ఏదైతే సమాజం కోసం మనవంతుగా నేను కాకపోతే ఇంకెవరు అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకునే మనస్తత్వాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు ఇక్కడ హాజరయ్యారు అందరూ కూడా ఇక్కడ హాజరవడం ఒక గొప్ప మార్పుకి వేల కిలోమీటర్ల ప్రయాణానికి కూడా ఒక అడుగుతోటే ప్రారంభమవుతుంది ఆ ఒక్క అడుగు ఈ రోజు ఇక్కడ నాంది పలికిందనే నేను చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను నా పేరు మల్లూరు సురేష్ నేను విశ్వమాన వేదిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాది పశ్చిమ గోదావరి జిల్లా నేను దాదాపు 10 ఏళ్ళు జర్నలిస్ట్ గా ఈనాడులో వర్క్ చేశాను ఈనాడు స్టేట్ క్రైమ్ బ్యూరో రిపోర్టర్ గా హైదరాబాద్లోనే పనిచేస్తా కేవలం ఒక జర్నలిస్ట్ గా మాత్రమే పరిమితం అయిపోతే ప్రజల తరపున పోరాడలేమని జాబుకు రిజైన్ చేసి విశ్వమానవ వేదిక అని ఏర్పాటు చేశాను అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో పనిచేసినప్పుడు సోంపేట ఒక పవర్ ప్లాంట్ జరిగిన ఉద్యమంలో గానీ తర్వాత కన్నిదార గిరిజన ఉద్యమంలో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను తర్వాత ఈ రోజు విశ్వమానవ వేదిక అని ఏర్పాటు చేసి పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి డెల్టాలో ఈ రోజు మొత్తం రైతులు మత్స్యకారులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఈ రోజు మేమందరం కూడా ఉద్యమిస్తున్నాం ఈ రోజు రైతులంతా కూడా మా దగ్గర ఇక్కడికి అంతా కూడా నాతో పాటు వచ్చారు మేమంతా కూడా ఒకటే భావిస్తున్నాం ఎప్పుడూ కూడా మేము ప్రజా ఉద్యమంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకటే మాట చెప్తారు మన పెద్దలంతా కూడా ఎద్దు ఏడ్చిన వ్యాపారం రైతు కన్నీరు కార్చిన రాజ్యం కూడా సుభిక్షంగా ఉండదు ఎప్పుడూ కూడా ఈ రోజు గోదావరి జిల్లాలో ఎద్దు ఏడుస్తుంది రైతు కన్నీరు కారుస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో అందరికి అన్నం పెట్టే గోదావరి జిల్లాల రైతులందరూ కూడా ఈ రోజు జైలు ఓచ లెక్కెట్టే పరిస్థితి ఉంది మేము ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు నేను ఆ రైతులంతా కూడా ఈ రోజు ఒకసారి అబ్బుల్ గారు ఒకసారి లేకండి అబ్బుల్ గారు ఈయన అన్నం పెట్టే రైతు ఈయన ఒకసారి రండి ఈయన అన్నం పెట్టే రైతు ఈయన ఒకటే చెప్పాడు మా గ్రామాల మధ్యలో మేము అన్నం పండించే పంట పొలాల మధ్యలో మేము ఒక స్వచ్ఛమైన నీళ్లు అందించే ప్రాంతంలో ఒక తాగునీళ్లు ఉండే చెరువుల మధ్యలో రసాయన ఫ్యాక్టరీలు పెడుతున్నారో దీనికోసం ఈయన మొదట గోదావరి మెగా ఆక్వా ఫుడ్ ఉద్యమానికి ఈయన ఆద్యుడు ఈయన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఈయన మీద ఏదో హత్యా ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేశాడని ఏదో వేరే వేరే దాళ్లు చేయడానికి ప్రయత్నం చేశాడని ఈయన మీద అనేక అక్రమ కేసులు పెట్టారు ఈయన ఒక గ్రామ పెద్ద రైతులందరికీ మొత్తం నడిపించి ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే ఈయన్ని అన్నం పెట్టే రైతుని ఈరోజు జైలుకి పంపించి 53 రోజులు ఈయన జైల్లో ఉన్నాడు ఈయనే కాదు ఆయన మధు ఒకసారి లేదు మధు కానీ తర్వాత సుబ్బారావు గారు కానీ ఇంకా వీళ్ళంతా ప్రసాద్ వీళ్ళంతా కూడా ఈరోజు రైతులంతా కూడా వచ్చారు అన్నం పెట్టే రైతులు ప్రతి ఒక్కరు కూడా జైలు జీవితంలో మగ్గుతుంటే వీళ్ళని ప్రశ్నించే రాజకీయ పక్షాలన్నీ కూడా మాట్లాడకుండా నోరు మెదపలేని పరిస్థితుల్లో విశ్వమానవ వేదిక గుండెఘోష గొంతుగా మేము పనిచేస్తున్నామని తెలుసుకునే రైతులంతా కూడా మా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు సరే అని నేను మద్దతు తెలియజేశాను నేను ఎందుకంటే ఒక వృద్ధాశ్రమం నడుపుతా రోజుకి 200 మంది భోజనం పెడతాం మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు రైతులంతా వచ్చి మీరు రైతుల తరఫున మద్దతు ఇవ్వండి మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మీ తరఫున మాట్లాడతానన్నా ఎందుకంటే నేను ఒక మనిషిగా నాకు ఆత్మగౌరవం ఉంది సాటి మనుషులు ఇబ్బంది పడుతున్నప్పుడు సాటి మనుషులు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి నేను చూడనట్టు విన్నట్టు ఏదో నాకు ఆ విషయం తెలియనట్టు నేను నటించలేను ఎందుకంటే చిగవర నేను ఏదైతే బలంగా ఆరాధించే చిగవరో మాట చెప్తాడు పక్కవాడి చెంప మీద దెబ్బ పడగానే స్పందించగలడమే నిజమైన మానవత్వం అని అంటాడు ఖచ్చితంగా అలాంటప్పుడు మనం నటించాలి ఏదో చాలా మంది రాజకీయ నాయకులు ఈ విషయం తెలియనట్టే మాట్లాడతారు ఈ విషయం ప్రజా ఉద్యమాలు ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉంటారో ఆ ఇబ్బందులు తెలిసినా ఆడ తెలియనట్టు నటిస్తూ ఉంటారో విన్నట్టు చూడనట్టు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మేమంతా కూడా ఈ రైతులంతా కూడా జైల్లో ఉన్నప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నప్పుడు నేను వెళ్తే నా మీద 11 కేసులు పెట్టారు నేను వెళ్తే నాకు మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఆగస్టు 21 జ్ఞానేశ్వరుని ఈమె డాక్టర్ నా వైఫ్ మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఆగస్టు 21 మ్యారేజ్ అయితే సెప్టెంబర్ 21 నేను అరెస్ట్ అయ్యాను ఉద్యమంలో ఆ రోజు నుంచి చూస్తే నా మీద 11 కేసులు నేను మహిళ చీరలాగానంట బీర్ బాటిల్తోటి ఒక దళితుడిని తలపాగలు కొట్టానంట విలేకరులని బ్రోకర్లు అన్నానంట ఇలా ఒకటి కాదు ఎస్సీ ఎస్టీ కేసులు మహిళ అత్యాచార కేసులు రకరకాల కేసులు 11 కేసులు 6 నెలలు పెట్టారు నేను జైల్లో నేను కులాల మధ్య గోదావరి మెగా ఆక్వా ఫుడ్ ఉద్యమం గురించి రైతుల కోసమే పోరాడుతుంటే నేను కులాల మధ్య రెచ్చగొట్టి ఆక్వా ఫుడ్ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నానని నన్ను జైల్లో తీసుకెళ్లి నర్సాపురం సబ్ జైల్లో బంధించారు నేను 38 రోజులు జైలు శిక్ష అనుభవిస్తున్నాను అలాంటప్పుడు నేను ఆలోచించుకుంటే నిజమే
ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో రాజకీయ నాయకులకి ఏదైనా మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, మీడియా సంస్థలు ఉన్నాయి. మనలాంటి ఉద్యమకారులకి, మనలా ప్రజల తరపున మాట్లాడే వాళ్ళకి మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక భగత్ సింగ్ మాట చెప్తాడు, స్వాతంత్రం వచ్చిందని మన పోరాటం అక్కడితో ఆగిపోకూడదు. ఒక వ్యక్తి మీద మరో వ్యక్తి, ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ దోపిడీ చేసే ప్రతి వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూల్చే వరకు మన పోరాటం కొనసాగాలి, స్వాతంత్ర పోరాటం వచ్చిందని ఎక్కడ కూడా ఆగిపోకూడదని అంటాడు. ఈ రోజు నిజంగా 1947 ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అన్నం పెట్టే రైతులు, నేను ఒకటే చెప్పాను, నేను చాలా జైలుకి వెళ్ళినప్పుడు చాలా గర్వపడ్డా, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేకపోయిన లోటు ఏదైతే ఉందో అది రైతుల కోసం పోరాడి జైలుకి వెళ్ళడం అందే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాను. ఈరోజు జైలుకి వెళ్ళడం అన్నదే నేనేమో తలదించుకోలే, నేనేదో తప్పు చేశానని నేను బాధపడలే. ఈ రోజు నేను స్వాతంత్ర పోరాటంలో, ఆ కాలంలో మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆలోచనలో కూడా ఉంటది, ఈ సమాజాన్ని నేను కాకపోతే ఇంకెవరు మరమ్మతు చేయాలి, నేను కాకపోతే ఇంకెవరు, ఒక నిప్పుర ఒక అడివిని దహించే శక్తి ఉంటది, నీటి బిందువులకు సునామీని సృష్టించే శక్తి ఉంటది. అంటే ఇలాంటి ఒక నీటి బిందువులకి ఒక నిప్పుర ఒక అంత శక్తి ఉన్నప్పుడు ఒకే ఆలోచనలో ఉన్న వాళ్ళంతా మనం ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో ఒకరు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకరు, రాయలసీమలో ఒకరు, తెలంగాణ జిల్లాల్లో ఒకరు, ఎక్కడెక్కడో మనం ఏమో ఉండి ఈ సమాజంలో మనకు అంతకేమో ఎవరికైనా ఎవరి చంప మీద కొడుతున్నప్పుడు మనకు బాధ వస్తుంది, ఒక అన్యాయం గురవుతున్నప్పుడు మనకు బాధ వస్తూ ఉంటది, మనం ఒక యాక్టివిస్టులుగా ఒక సామాజిక కార్యకర్తలుగా మనం మాట్లాడుతున్నప్పుడు మనకు బాధ వస్తుంది. మనం రాజకీయాలు చేయలేం, రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా ఓటు సీటు అనే కోణంలో చూస్తారు, ఒక సమస్యని ఎలా రాజకీయంగా ఉపయోగించుకుందామని మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనలాంటి యాక్టివిస్టులకి, మనలాంటి ఉద్యమకారులకు అండగా ఎవరుంటారు? మీడియా సంస్థలు ఉంటాయా? మీడియా సంస్థలు మనకు మాట్లాడతాయి మన తరఫున, లేకపోతే రాజకీయ నాయకులు మన తరఫున మాట్లాడతారా? మనలాంటి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? ఇలాంటప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు అంతా కూడా అదే బాధపడ్డా. మనలాంటి ఉద్యమకారులకి, సరే నాకంటూ జర్నలిస్ట్ గా స్టేట్ రిపోర్టర్ గా నేను పనిచేశాను, లేకపోతే ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రసాద్ గారు నిజంగా ఆయన ఎంతో రైతుల కోసం ఎంతో వర్క్ చేస్తున్నాడు, ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ పేరు పేరున కూడా నేను చెప్తాను, అందరూ కూడా ఆమె నిష ఈరోజు పటాసు సంబంధించి జబర్దస్తు అశ్లీల సాహిత్యం మీద ఆవిడ ఈరోజు చలపత్ర వాక్యం మీద కాదు, ఆవిడ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. ఆవిడ కూడా అసభ్యంగా, అమ్మాయి నిష ఒకసారి రావాలి, నిషాన్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టా, ఆమె ఒక ఉండి అసభ్యంగా ఉన్న ఈ రవి కామెంట్స్ కానీ లేకపోతే యాంకర్ల వికృత చేష్టల మీద పోరాడుతుంటే ఈ అమ్మాయిని అసభ్యంగా బూతులు తిట్టి ఫోన్లు చేస్తామండి, ఇబ్బంది పెడుతున్నారు ఏమని. అంటే ఇలాంటప్పుడు చూసినప్పుడు అంటే యాక్టివిస్టులు అందరూ ఏమైపోలే, విడివిడిగా ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో ఇబ్బందులు పడాలా, వీళ్ళందరినీ ఐక్యం చేసే పరిస్థితి లేదా అని ఆలోచన చేసినప్పుడు నాకు వివేక్ చాలా, నాకు ఎప్పటి నుంచో కూడా విసమాన వేదికి కానీ ఉద్యమాలకు కానీ వివేక్ ఒకసారి లాగా, వివేక్ చాలా మమ్మల్ని అందరం కూడా ఏకం చేయడానికి చాలా గొప్ప వ్యక్తి బడేజాన్ గారిని మాకు పరిచయం చేశారు. బడేజాన్ గారు ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ ఏదైతే ఈ రోజు కార్యరూపం ఉందో అందరినీ కూడా ఒకే ఆలోచనలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడతాయి, కానీ మనలాంటి సమాజం కోసం మాట్లాడే వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే ఏర్పాటు ఎక్కడ జరగాలన్నప్పుడు ఈరోజు బడేజాన్ గారు ఒక బీజం వేశారు, 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఇది ఒక నాంది, ఈ కిలోమీటర్లు ఈ రోజు ఇక్కడ మనం అందరం కూడా ఏర్పడయ్యాం. నేను అదే చెప్తున్నా, మనం ఇప్పుడు కూడా చిగవరం మాట చెప్తాడు పోరాటానికి చావుకి సరిహద్దులు లేవని, మనం ఎక్కడ కూడా సరిహద్దుల గురించి మాట్లాడొద్దు, లేకపోతే ఎక్కడ తెలంగాణలో జరిగితే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనకెందుకని అనుకోవద్దు, ఎక్కడైనా కూడా సాటి మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నించాల్సిందే, మనం పోరాడాల్సిందే. ఇది ఏమి జైలు ఊసలు లెక్కట్టక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు. ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి సంస్థ ఏర్పాటు చేసినందుకు బడేజాన్ గారికి నేను శిరసు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా సార్ మీరు ఒకటే గుర్తుంచుకోండి, తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, ప్రతి ఒక్క అన్ని ప్రాంతాల వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఎవరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు, ఇక్కడ నిషా పోరాటం కానీ, అక్కడ ప్రసాద్ గారి పోరాటం కానీ, అక్కడ నేను చేస్తున్న పోరాటం కానీ, అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల పోరాటం కానీ, ఎక్కడ చేసినా కూడా యాక్టివిస్టులందరినీ కూడా అనుసంధానం చేసి ఒక వేదికగా తీసుకొచ్చి రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, రాజకీయాలకి ఎప్పుడు కూడా ఒక ఏదైనా ప్రజా సమస్య మీద పోరాడాలంటే రాజకీయాలు మాత్రమే ఉండాలి, రాజకీయ పార్టీల్లోనే ఉండాలనే ఒక ఏదైతే సంస్కృతి ఉందో దాన్ని పారదోలి జనం కోసం మనం పోరాడే విధంగా యాక్టివిస్టులందరినీ, ఉద్యమకారులందరినీ, మానవతావాదుల్ని, ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఏకం చేసి ఒక మీ అందరూ కూడా స్వచ్ఛ పాలిటిక్స్ ని ఒక ఉద్యమ సంస్థను అంకురార్పణ చేస్తే మేమందరం కూడా కలిసి పనిచేయడానికి మాకు ఎవరో రకరకాల ఆర్గనైజేషన్లు ఉన్నా, రకరకాల సంస్థలు ఉన్నా, రకరకాల భావజాలంతో ఉన్నా